దేశ రక్షణలో తూర్పు నావికాదళ పాత్ర, విశాఖపట్నం చరిత్రను వివరిస్తూ బీచ్ రోడ్లోని విజయ స్తూపంపై ప్రదర్శించిన తొలి లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1971 యుద్ధంలో నావికాదళ విరోచిత గాథను 20 నిమిషాల పాటు కళ్ళకి కట్టినట్లు ప్రదర్శించారు. తూర్పు నావికాదళం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించిన ప్రదర్శనకు నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ సహా ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు హాజరై వీక్షించారు. వారానికి 3 రోజుల చొప్పున ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఉండే అవకాశాలను పరిశీలిస్తున్నామని వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ తెలిపారు. లేజర్ షో తెలికించిన విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలుగు భాషలో కూడా దీన్ని రూపొందించాలని ఆకాంక్షించారు. The achievements of the Indian Navy in the war of 1971 in the liberation of Bangladesh, and particularly the relationship between the Indian Navy and the city of Visakhapatnam. You know, ever since the Indian Navy has been based here, and subsequently the creation of the Eastern Naval Command in Visakhapatnam, the Navy and the city have had a very symbiotic relationship. We are extremely happy here on behalf of the Navy to be operating out of Visakhapatnam, a city which has given us a home, a city which has given us a set of people who so much love the Indian Navy. Without the support of the city and its people, the Indian Navy wouldn't be able to do the kind of jobs that it is doing in safeguarding the nation's interests. On behalf of the Indian Navy and particularly the Eastern Naval Command, I congratulate the mayor of the city, the district collector, the commissioner of the GVMC, for having created this wonderful highlight which will propagate whatever was achieved in 1971 and also the relationship between the Navy and the city to the people of Vizag, who deserve to know the relationship the way it is. Visakhapatnam lo GVMC Eastern Naval Command kalisi mana Navy ki unna charitra enti. ప్రత్యేకంగా 1971 ఏదైతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగిందో, ప్రత్యేకంగా బే ఆఫ్ బెంగాల్కి దాంట్లో పాత్ర ఏంటి, అక్కడ గాజీ అనే సబ్మరీన్ని మనం అటాక్ని ఎట్లా ఇవేట్ చేసాము, ఐఎన్ఎస్ విరాట్ని ఎట్లా కాపాడుకున్నాము, అంతేకాకుండా మొదటి నుంచి అసలు ఈ ప్రాంతంలో అసలు ఎట్లాంటి రూలర్స్ డైనెస్టీ ఉంది స్టార్ట్ చేసి ఇవాళ దాకా నేవీలో కాంట్రిబ్యూట్ చేసి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఎన్నో మంది నేవీ ఆఫీసర్స్ని కూడా గుర్తు చేసుకుంటూ ఇండియన్ నేవీ డే ఎట్లా మనం సెలబ్రేట్ చేసుకుంటామని కూడా చాలా అద్భుతంగా విజువల్గా ఈ ఇప్పుడు ఈ మెమోరియల్ మీద కూడా ప్రొజెక్ట్ చేసి చూపించడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఇదొక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది వీకెండ్ పూట ఈ 20 నిమిషాలు ఫిల్మ్ని చూసి మన చరిత్ర ఏంటి, మన నేవీ బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకోవడానికి చాలా గొప్ప అవకాశం, చాలా అద్భుతంగా ఉండింది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇంగ్లీష్లో పెట్టారు, కానీ భవిష్యత్తులో తెలుగులో కూడా ఈ ఫిల్మ్ పెడితే చాలామందికి మన హిస్టరీ అండ్ ప్రత్యేకంగా విశాఖపట్నానికి నేవీకి ఈస్టర్న్ నేవల్ కమాండ్కి ముడిపడైన చరిత్ర కూడా అందరికీ తెలుస్తుంది అనేది చాలా మంచి ఆలోచన. దీనికి ఇక్కడ ఆఫీసర్స్ కూడా పూర్తిగా సహకరించి తయారు చేయడం అనేది అభినందిస్తున్నాను.